अथ एकोत्तरशततम सर्गः गांधारनगर विजयम् श्रुत्वा सेनापतिं प्राप्तं भरतं केकयाधिप युधाजित् गार्ग्यसहितं परां प्रीतिम् उपागमत्। భరతుడు సేనాపతులు సేనాపతి వాళ్ళందరూ వచ్చారు అని చెప్పి గర్గుడితోటి వచ్చారని చెప్పి కేకయ రాజ్యాధిపతి యుధాజిత్తు చాలా సంతోషించి ఎదురెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. స నిర్యయో జనౌఘేన మహతా కేకయాధిప త్వరమాణో అభిచక్రామ గంధర్వాన్ కామరూపిణ. అప్పుడు యుధాజిత్తు కూడా ఎంతో పెద్ద సముద్రం లాంటి సైన్యం తీసుకుని అతను కూడా భరతుడితో కలిసి కామరూపం ధరించేటటువంటి గంధర్వ రాజ్యానికి వెళ్ళారు. భరతస్య యుధాజిత్య సమేతో లఘువిక్రమై గంధర్వ నగరం ప్రాప్తో సభలో సపదానుగవు. భరతుడు యుధాజిత్తు కలిసి వాళ్ళిద్దరూ మొత్తం సైన్యంతో తక్కువ పరాక్రమం కలవాళ్ళు కారు వాళ్ళు గంధర్వ నగరానికి వచ్చారు. మొత్తం వాళ్ళ సైన్యంతో కాలినడకను వచ్చి కాలిభట్టుడితోటి అందరితోటి శృత్వాత్ భరతం ప్రాప్తం గంధర్వాస్తే సమాగత యుద్ధకామ మహావీర్య వినదన్వయ సమంతత. భరతుడు ఇలా యుద్ధం కోసం వచ్చాడని చెప్పి తెలిసింది గంధర్వరాజులందరికీ గంధర్వులందరికీ. వాళ్ళందరూ కూడా అందరూ అసెంబ్లీ అయ్యి ఒకచోట వాళ్ళందరూ గొప్ప శబ్దాన్ని ధృణధ్వని చేశారు. తత సమభావోద్యుద్ధం తుమలం రోమహర్షణం సప్తరాత్రం మహాభీమం నచ అన్యతరయోర్జయ. అప్పుడు గొప్ప యుద్ధం జరిగింది, తుమిలమైన యుద్ధం జరిగింది, వెంట్రుకలు నిక్కబొడుకునేంత ఇదిగా జరిగింది, చాలా భయంకరంగా జరిగింది. కానీ ఆ 7 దినాలు జరిగింది, సప్తరాత్రులు 7 రాత్రులు జరిగింది, ఎవరికి కూడా జయం వచ్చేటట్టుగా కనపడలేదు. ఖడ్గశక్తి ధనుర్గ్రహ నద్యశోణిత సంప్రవా సంస్రవా రుకళేబర వాహిన్య ప్రవృత్త సర్వతో దిశం. అందరూ శక్తులు ఖడ్గాలు ధనుసులు పుట్టు యుద్ధం చేశారు. రక్తం ఏర్లు కట్టింది, అనేక చనిపోయినటువంటి కళేబరాలు పెద్ద పెద్ద గొట్టలుగా అయిపోయాయి. అన్ని దేశాల్లోనూ రక్తపుటేర్లు పారాయి. తదు రామానుజ కృద్ధ కాలశాస్త్రం సుదారుణం సంవర్తం నామ భరతో గంధర్వేశ అభ్యచోదయత్. అప్పుడు భరతుడు ఇంకా ఆలోచించి 7 రాత్రులు గడిచాక ప్రళయ కాలాగ్నిలా ఉన్నటువంటి ఒక భయంకరమైన సంవర్తం అనేటువంటి అస్త్రాన్ని ఆ గంధర్వ యోధుల మీదకి ప్రయోగించాడు. తేబద్ధ కాలపాశేన సంవర్తేన విదారిత క్షణేన అభిహతస్తేన తిస్రకూర్చ్యో మహాత్మనాం. ఆ ప్రయోగించినటువంటి ఆ సంవర్తాస్త్రము కాలపాశంలాగా చీల్చేసింది ఆ 3 కోట్ల మంది మహాత్ములైనటువంటి ఆ గంధర్వ వీరులందరినీ. వాళ్ళందరూ ఒక్క క్షణంలో చనిపోయారు, చనిపోయి వీడి రేముడి దగ్గరికి వెళ్ళిపోయారు. తంఘాతం ఘోర సంకాశం నస్మరంతి దివౌకశ నిమిషాంతర మాత్రేణ తాదృశానాం మహాత్మనాం. అది ఘోరంగా పడి ఆ చేసేటప్పటికీ ఆ దేవతలందరి సన్నిధానంలో 3 కోట్ల మంది కూడా ఒక్క క్షణంలో నిమేషాంతరం మాత్రం 1 నిమిషంలో చనిపోయారు. వాళ్ళందరూ చనిపోవడం దేవతలు పైనుంచి చూశారట ఆకాశం నుంచి. హతేషు తేషు సర్వేషు భరత కైకేయసుత నివేశవసత సమృద్ధే ద్వే పురోత్తమ. చనిపోయేటప్పటికీ వాళ్ళందరూ చంపేసి భరతుడు కైకేయ యొక్క కొడుకు అక్కడ 2 నగరాలని సమృద్ధంగా ఏర్పాటు చేశాట, కట్టించాడు. తక్షం తక్షశిలాయాంతు పుష్కలం పుష్కలావతి గంధర్వదేశే రుచిరే గాంధార విశేష. అక్కడ తక్షశిల అనే నగరం కట్టించి దాంట్లో ఆయన కొడుకు తక్షుణ్ణి పెట్టాడు. అలాగే పుష్కరుడికి పుష్కలావతి అనేటటువంటి నగరానికి ఆయన చేశాడు. పుష్కరావతి మరి పురుషపురం అయ్యి అదే బహుశా పెషావర్ అయి ఉంటుంది. పెషావరును తక్షశిల చెందినది కట్టుంది, పుష్కల పెషావర్ ఇటు ఉంది. బహుశా 2 నగరాలు అనుకుంటాను. తక్షుడిదైతే అదే పేరు నడుస్తుంది తక్షశిల ఇప్పటిదాకాను. ఆ 2 కూడా భరతుడు కట్టించినటువంటి నగరాలు, శ్రీరామచంద్రుడు యొక్క తమ్ముడు కట్టించినవి. వాళ్ళు చరిత్ర మర్చిపోయితే ఎవరు చెప్తారండి భరతుడు కట్టించిన నగరాలు ఇవి? ఎవరికైనా తెలుసా మనకి? ఇవన్నీ మన చరిత్రలో చెప్పట్లేదు. ధనరత్నోక సంపూర్ణే కారణే ఉపశోభితే అన్యోన్య సంఘర్షకృతే స్పర్ధయా గుణ విస్తరై. ఆ 2 కూడా ధనంతో రత్నాలతోటి సముద్రాల దగ్గర నిండిపోయినట్టుగా మంచి అరణ్యాలతోటి కూడా సశోభింపబడుతూ ఉంటాయి. ఆ 2 కూడా ఒకదానితో కంపీట్ చేస్తున్నట్టుగా మంచి దాంట్లో పెరిగాయటవి. ఉభే సురిచిర ప్రఖ్యే వ్యవహారే కిల్బిషే ఉద్యాన
ఉద్యానయాన సంపూర్ణే సుభక్తాంతరాపణే ఆ రెండు కూడా అందంగా కట్టించారు. అన్ని వ్యవహారాలు జరిగేవి అక్కడ, పాపాలు లేకుండా, అబద్ధాలు లేకుండా, తప్పుడు వ్యవహారాలు జరగట్లేదు. అవి అనేకమైన ఉద్యానవనాలు నిండిపోయినాయి. అవన్నీ కూడా నగరం సుభక్తంగా చక్కటి రోడ్లు అవి పడ్డాయి. మంచి దుకాణాలు అవి పెట్టుకున్నారు. ఉభే పురవరే రమ్యే విస్తరే ఉపశోభితే గృహముఖ్యే సురుచిరే విమాన సమవర్ణిభి. అవన్నీ కూడా రాజమార్గాలు, రాజభవనాలు అవన్నీ కూడా ఎంతో చక్కగా కట్టినాయి. ఆ రెండు అన్ని దేవాలయాలు అవి కూడా కట్టించున్నాయి. మంచి ఇళ్ళున్నాయి, మంచి మంచి విమానాలలాగా మంచి రంగులతో కనబడుతున్నాయి. శోభితే శోభనీయశ్చ దేవాయతన విస్తరే తాలై స్తమాలై స్థిలకే ఒకళే ఉపశోభితే. ఎంతో శోభంగా ఉన్నటువంటి దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి చక్కగా, వాటిలో అన్నింటిలో పెద్ద పెద్ద ఉన్నాయి, అవన్నీ శోభించున్నాయి. అక్కడ తాళ వృక్షాలు, తాడి చెట్లు, తమాల వృక్షాలు, తిలక వృక్షాలు, వకుళాలు, వీటిలన్నింటి కూడా వృక్షాలన్నీ కూడా చక్కగా శోభింపజేస్తున్నాయి. నివేశ పంచభిర్వర్షే భరతో రఘవానుజ పునరాయాన్ మహాబాహు అయోధ్యాం కైకయీసుత. అక్కడ 5 సంవత్సరాలు భరతుడు నివసించి కొడుకులను అక్కడ సెటిల్ చేసి మళ్ళీ రామచంద్రుడికి దగ్గరికి రామచంద్రుడి తమ్ముడు భరతుడు వచ్చేశాడు. సో అభివాజ్య మహాత్మానం సాక్షాత్ ధర్మమివాపరం రాఘవం భరత శ్రీమాన్ బ్రహ్మాణామివ వాసవ. ఆయన వచ్చేసాడు. వచ్చేసి అయోధ్యకు వచ్చి ఎలా నమస్కరించాడంటే, బ్రహ్మకి ఇంద్రుడు ఎలా నమస్కారం చేస్తాడో భరతుడు రామచంద్రుడికి, సాక్షాత్ ధర్మమూర్తి అయిన రామచంద్రుడికి నమస్కారం చేశాడు. శశంశచ యథావృత్తం గంధర్వవధముత్తమం నివేశనం చ దేశస్య శ్రుత్వా పీతో అశ్య రాఘవ. ఆయన మొత్తం వృత్తాంతం, గంధర్వులందరినీ ఎలా చంపేశారో, ఆ దేశంలో ఎలా చేశారో, ఆ దేశాన్ని ఎలా తయారు చేశారో, నగరాలను ఎలా చేశారో మొత్తం అంతా వృత్తాంతం అంతా రామచంద్రుడికి భరతుడు చెప్పాడు. భరతుడు చెప్పిన తర్వాత రామచంద్రుడు ఎంతో సంతోషించాడు. ఇత్యర్షిమిత్రమైన వాల్మీకి ఆది కావ్య చిత్రి విశ్వహస్రికాయం సంహితాయాం ఉత్తర రామాయణే గంధర్వనగర విజయం నామ ఏకోత్తర శతతమ సర్గ.